ఐపీఎల్ 2020 ముంగిట ధోని ప్రత్యేక పూజలు. ఎందుకంటే భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా జార్ఖండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. టీమిండియాకు పూర్తిగా దూరమైన ఎంఎస్ ధోని ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ని కూడా ఇవ్వలేదు. కానీ ఐపీఎల్ బాగా రాణిస్తే ఖచ్చితంగా అక్టోబర్లో జరిగే T20 వరల్డ్ కప్లో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. March 29 ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో చెన్నై తరపులో ధోని ఆడతారని వార్తలు వచ్చాయి. ఇది ధోని ఫ్యాన్స్కి గుడ్ న్యూసే. బీసీసీఐ కాంట్రాక్ట్ను నిరాకరించినప్పటికీ ఆ క్రమంలో వీటన్నిటిని చెదిరించుతూ ఐపీఎల్ మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ధోని బరిలోకి దిగుతాడని సిఎస్కే జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ధోని ఈ ఏడాది ఆడతాడని మరి వచ్చే ఏడాది కూడా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. దీంతో ధోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. యాజ్ ఏ ధోని ఫ్యాన్గా ఈ వీడియో చేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.